ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. హంద్రినీవా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలిస్తున్న చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. హంద్రినీవా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలిస్తున్న చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈవేళ రేపు రెండు రోజులు కూడా పర్యటనకు కుప్పం చేరుకున్నారు. మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తన సొంత నియోజకవర్గం కుప్పంలో శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లి వద్ద ఉన్నటువంటి అంద్రినీవా కాలువ పనులు ఇప్పుడే ఆయన పరిశీలించడం జరిగింది. మరి రెండవ ప్రోగ్రామ్ గా ఆయన దాదాపు ఒక 1.5 కిలోమీటర్ల దూరం గ్రామానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి అంద్రినీవా కాలువ పనులు కూడా పరిశీలించబోతున్నారు. మొట్టమొదటిగా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ప్రోగ్రాము ఈ అంద్రినీవా కాలువ పనులను పరిశీలించడం జరిగింది. గత 5 నెలలు అంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో 80% కుప్పానికి అంద్రినీవా కాలువ పనులను పూర్తి చేసినటువంటి టీడీపీ ప్రభుత్వము, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము కేవలము ఆ 15% పనులు కూడా పూర్తి చేయకుండా మిగిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికలకు ముందు మాత్రమే తాను కుప్పానికి అంద్రినీవా కాలువ నీటిని తీసుకొచ్చేటటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఆ తర్వాత కాలువలో నీటి కూడా పారించినటువంటి పరిస్థితి. మరి అలాంటి నేపథ్యంలో ఈవేళ ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిగా ఈ కాలువ పనులు పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ఇక్కడ జల్లిగానిపల్లి వద్ద ఏదైతే ఇక్కడ మొట్టమొదటిగా అంద్రినీవా కాలువ పనులు పరిశీలించిన పనులు ఎందుకు చేపట్టలేదు, ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు, ఇక ఈ కాలంలో వాటికి ఏ విధంగా పూర్తి చేసి కుప్పానికి అంద్రినీవా కాలువ నీటిని ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక అంశంపైన కూడా అధికారులతో చర్చించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన మరో రెండవ ప్రోగ్రామ్ ఏదైతే చిన్నారెడ్డి పల్లి ఉందో ఆ గ్రామానికి చేరుకుని అక్కడ ఒక అంద్రినీవా కాలువ పనులను పరిశీలించబోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలు ముగించుకుని 3-3.5 గంటల ప్రాంతంలో కుప్పానికి చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొనిపోతున్నారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన ఆర్ఎండ్ అతిథి గృహానికి చేరుకుని అక్కడ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ రాత్రికి కుప్పం ఆర్ఎండ్ అతిథి గృహంలో ఖర్చు చేయకుండా ఇది మొదటి రోజుకు సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్డ్. మరి రేపటి షెడ్యూల్డ్ పరిస్థితి పరిశీలించితే ఉదయం 10:30 గంటలకు ఆర్ఎండ్ అతిథి గృహం వద్ద
ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించుకుంటున్నారు. అనంతరం అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన తర్వాత ఏదైతే పిఎస్ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఆడిటోరియం వద్ద నాయకులతో కార్యకర్తలతో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఆ కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన బయలుదేరి విజయవాడకు చేరుకోబోతున్నారు. అంటే ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వము కుప్పాన్ని నిర్లక్ష్యం చేసింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు, అన్ని కార్యక్రమాలు వెనుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అనేటువంటి అంశాలపైన కూడా ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమావేశం పరిశీలించి అందుకు సంబంధించినటువంటి ఈ 15% మీలు పెట్టి పనులను కూడా ఏ విధంగా పూర్తి చేయాలనే అంశాలపైన కూడా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం చర్చించబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన కుప్పానికి చేరుకుని బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మనోహర్. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలిస్తున్న చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఏ ఎవరైనా సైలెన్స్ ఆ చూస్తున్నా కదా.